పార్ట్ వన్ ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ టూ తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ త్రీ తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇప్పటి వరకు నీకెవరు ప్రపోజ్ చేయలేదు, నువ్వు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఒకవేళ ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే ఎవరికి చేస్తావు? ఫస్ట్ నీకే చేస్తాను. బాబరే బొంబాయి రాజా, ఎంత బాగా డెవలప్ అయిపోయారా, కానీ కలిపి పులిహార అబ్బా. ఇది రెండోసారి నువ్వు తూచి తొండి ఆడుతున్నావు. ముందు చెప్తున్నా తూచి మొండి కాదు, చెప్తేమో చెప్తున్నాను. అది నిజమే కదా, నువ్వు అంటే నాకు ఇష్టము అని చెప్తున్నాను. ఎందుకు ఇష్టం అంటే రీజన్స్ చెప్పవు. ఇష్టమైన వాళ్ళ గురించి జీతం చెప్పలేదు కదా. నాకు సిగ్గేసం నేను చూస్తా అంతే. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకు తడు. సృష్టికి దండాలు ప్రభు. అవసరం ప్లీజ్. ఇదేంటి ఈ స్మైల్ కే వైపు నేను ఇంటేసా జాన్సీనా. నువ్వు పుదీనా పక్కన పెట్టవే, పులిహోర కలుపుతున్నాడు చూడు. టిక్ టాక్ లో చాలా వీడియోస్ అవన్నీ వైరల్ అయ్యాయి కదా, వైరల్ అయిన వీడియోస్ అన్ని వన్ బై వన్ ఒకసారి చెప్పండి. అదిగో షార్ చేస్తాడు పొట్టోడికి దోలుతీరిపోయింది. మరి ఏం నొక్కాలి అన్న, నేను దండం పెట్టుకో గుడి సెల్ ఫోన్ కాదు. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు అసలు? పైన గుళ్ళో ఉంటాడు. స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటే ఏంటి? నీకు దేవుడు కనిపిస్తాడు ఎప్పుడైనా? అంటే దేగాలి కనవసాయా? ఆ నైట్ నేను నిద్రపోలేదు, దయ్యంకాలు వచ్చింది నాకు యాక్చువల్. అంటే దేవుళ్ళు కదా, బట్ మనిషిలో పెట్టుకుంది కనవస్తాడు దేవుళ్ళు కదా. ఇప్పుడు చెప్పే అసలు మెంటల్ నీకా నాకా? అమ్మ నువ్వు ఏది అడిగితే ఆన్సర్ చెప్పేసి నువ్వు చూడడానికి ఇంత చిన్నగా ఉన్నా, ఇంత ఇన్నోసెంట్ గా, ఇంత క్యూట్ గా ఉన్నా, నువ్వు మాత్రం మళ్ళీ నేనంటే అందంగా ఉన్నావు, కానీ నువ్వు మాత్రం డైలాగ్ మస్తు అడుగుతావు కదా. చూసారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవను ఆవిడ తెలియదేంటి మారే. కాదు నువ్వు ఇంతసేపు నాకు ప్రపోజ్ చేసావు కదా, మళ్ళీ నాకు రివర్స్ ఎదురు ఆన్సర్ చెప్తున్నావు ఏంటి? అంటే రివర్స్ చేయాలి కదా అప్పుడప్పుడు. అంటే నా మీద ప్రేమ లేదు? అంటే ప్రేమ ఉన్నట్టు కాబట్టి చేస్తున్నాను. ఏం చేస్తున్నాడయ్యా, నందే నేషనల్ అవార్డు రెండు దాటిపోయాడు. అగ్గి పెట్టి చేసా, అగ్గి పళ్ళు గురించి చేసా, అగ్గి పెట్టండి చేసా. ఎంత ఇలిగిస్తుంది అగ్గిపల్ల మనుషులు, మనం ఇంకా ఎంతో మనకి జీవం వేస్తు, కానీ మనుషులు వేస్తు అగ్గిపెట్టి ఎంతో జీవం పోస్తుంది అన్నది. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు. నువ్వు చాలా తెలియనుడు, మోసం చేసి నమ్మించి బాగా దగ్గర తీసి వాళ్ళని వెన్నుపోట్లు పోసి వాళ్ళకి మోసమే కదా. అది వెన్నుపోట్ల అంటే ఏంటి? వెనక నుంచి వచ్చి ఇలా పొడుస్తారా? అనవసరంగా మాట్లాడుకో, అడుగుతున్నాను చెప్పేది. అంటే ఏంటి వెనక నుంచి వచ్చి ఇలా పొడుస్తారా? చెప్పండి. దొబ్బిన ఏమన్నా నీకు మాటలతోనే ఇక్కడ చేస్తారు. ఒకసారి నన్ను వెన్నుపోటు పడవమ్మా. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. అయ్యో నిన్ను ఎన్నుపోటు పోసలేను, ఎందుకంటే నిన్ను నీకు చెప్పలేకున్నాను. నిన్ను చూస్తామంత నాకు ఆనందంగా ఉంది. ఎందుకు? డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, తెలీదు, ఏం చేయలేదంటో డీసెంట్ గా ఉంటావు. బట్ ఇవన్నీ ఏంటి నీకు ఎలా తెలుసు? అంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నీకు తెలిసి ఉండాలి కదా. అని తెలిసే కదా చెప్పేది. మరి లవ్ లో పర్లేదన్నా ఇందాక? ఇప్పుడు నిన్ను చూస్తాను పండాను కదా. నువ్వు మాట్లాడతావా? నువ్వు నన్ను పెళ్ళేసుకుంటావు చెప్పి ఇప్పుడే మీ నాన్నతో ఫోన్ కలిపి మాట్లాడతా. అంటే మా డాడీ ఒప్పుకుంటే నేను కూడా చేసుకుంటాను. అంటే మీ నాకు ఓకే, నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి అండి అరాచకం, ప్రేమకు పరాకాష్ఠ అండి ఇది. ఇట్లా ఆవేశపరులను చూస్తే మా డాడీకి అసలే బీపీ, అంత దూరం వెళ్ళిపోతాడు. నువ్వు ఆవేశంగా ఉంటావు కదా, నేను ఎలా ఉండాలి నీతో జీవితాంతం? అంటే నువ్వు వచ్చావు కదా, ఆవేశం తగ్గించుకుంటే. పాప కనపడిన వెంటనే పంచులు ఎక్కువైపోయినాయి ముండకే. డాడీ నరుకుత, నువ్వు ఏం అడగబోతున్నావో తెలుసు. మమ్మీ మీ కోరరు కండిషన్స్ ఎలా ఉన్నాయో అని అడిగితే ఏం చెప్తావు? ఆయాసం తగ్గిస్తావు అప్పుడు? నీ కోసం ఏదైనా తగ్గిస్తుంది.
నిన్ను చూడగానే మనసులో నుంచి గుండెలో గంత కొట్టింది నాకు. నిన్ను చూడగానే మనసులో నుంచి గుండెలో గంత కొట్టింది నాకు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆవేశం తగ్గించి ఒక డైలాగ్ చెప్పు. ఈ టిక్ టాక్ వీడియోస్ లలో నువ్వు చాలా ఫేమస్ కదా, ఎవరైనా వచ్చి సెల్ఫీస్ తీసుకున్నారా? తీసుకుంటున్నాను. ఎలా తీసుకున్నారు? అందరు ఎలా తీసుకుంటారు అలా తీసుకుంటారు సెల్ఫీలు, ఫోటో కెమెరా. నేను మనిషిని కాదండి. నువ్వు మనిషివే కదా. నువ్వు అన్నావు నన్ను మంచి కాదు. నేను హట్టేను, బొమ్మ మూత పెట్టుకున్నాను. నువ్వు బొమ్మ మూట పెట్టుకోవద్దులే. ఎందుకు? నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే నేను పెట్టుకోదా? సరే. అండ్ ఇంకొకటి, అసలు నేను ఏం క్వశ్చన్ అడుగుదామన్నా నేను ఏం అడుగుతున్నానో కూడా మర్చిపోతున్నాను. అంటే నన్ను చూస్తే మీరు మర్చిపోతారు కదా ఆటోమేటిక్గా. అన్ని అన్బేరబుల్ సార్, అన్బేరబుల్. మీ కన్నుల నుంచి నీళ్లు కారుతుంటే నా కన్నుల నుంచి నీళ్లు కారుతుంది. ఇంటర్వ్యూ చేయించుకోవడానికి వచ్చావా? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి. పాప ఏంది అలాంటిందే? ఒక మంచి పాట పాడండి. ఇప్పుడే పాడి మళ్ళా. ఆ మామూలుగా ప్రేక్షకుల కోసం, నీ ఫ్యాన్స్ కోసం. ఆ మామూలుగా ప్రేక్షకుల కోసం, నీ ఫ్యాన్స్ కోసం. ఇంకా పోనీ నా కోసం పాడతావా? ఏం అడిగిందండి కదా. రోదన, మనోవేదన, ఆర్తనాదం, ఏంటయ్యా వాడా తిట్లు? ఒక సాంగ్ చెప్పు. పచ్చ బొట్టేసిన సరే, నీకోసం నేను మంచి పచ్చ బొట్టేసిన సాంగ్ పాడతా. వింటానికి నాకు టెన్షన్ గానే ఉంది. పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి పరువాలకి పసి పానాలే అడిపించుతా, రేవి బంధాలతో అంచుకుంటా. ఇంకెప్పుడల్లా పాడకే, సంటి పిల్లలకి సల్జరం వచ్చేలా ఉంది. ఒకసారి నవరసాలు చేసి చూపిస్తారా మాకు? ఒక్కని కాసేకరణ ఒక్కటేసారి 100 మందిని పంపించండి. లెక్క తక్కువైనా పడ లెక్క ఎక్కువైనా చూసుకో క్షేమల్ని, లెక్క ఎక్కువైనా చూసుకో క్షేమల్ని. ఇరుగోటి అమ్మ ముగ్గు ఎవరైనా అడిగానికి వస్తే ఎక్కడ పడిందనుకో, ఏముందా ఆయుషంగా హార్ట్ అటాక్ వస్తుంది తెలుసా బయట చూసేటోళ్ళకి? గుండె నొప్పి వస్తుంది నువ్వు ఇట్లా లైవ్ లో అట్లా అరుస్తుంటే నాకు. అవునా? తోలుకొని పోతా. నేను గేదెనా బర్రెనా నువ్వు తోలుకొని పోవడానికి?